రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంత్రి కేటీఆర్ ఈరోజు పర్యటించారు. మొదటగా ఉద్యోగార్థుల కోసం నిర్వహిస్తున్న బీసీ స్టడీ సర్కిల్ సందర్శించారు. స్టడీ సర్కిల్లో శిక్షణ పొందుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందించారు. ఈ సందర్భంగా మంత్రి శిక్షణ పొందుతున్న అభ్యర్థులను ఉద్దేశించి మాట్లాడారు. మొన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారు మీరు చూసే ఉంటారు పేపర్లలో, కొత్తగా మరొక 134 స్టడీ సర్కిల్ కూడా మంజూరు చేసి ముఖ్యంగా మరి రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఏర్పాటు చేసి దానికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. అయితే మీకు తెలిసి ఈ మెటీరియల్లో చాలా రకాల విషయాలు ఉంటాయి, చాలా రకాల సమాచారం ఉంటాయి. కానీ మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన పాయింట్ ఏంటి అంటే, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగి సరిగ్గా 8 ఏళ్ళు అయింది. జూన్ 2, 2014 నాడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. మరి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది దానికి నీళ్లు, నిధులు, నియామకాలు ఈ మూడింటి ప్రాతిపదికనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జరిగింది. ఈ మూడింట్లో తెలంగాణ ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నష్టపోతున్నది. ఇప్పుడే వెంకట స్వామి గారు చెప్పినట్టు కొలువులు రావడం లేదు, ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే మనం ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించుకుంటున్నాం. మరి సాధించుకున్న ఈ రాష్ట్రంలో మనకి ఏం జరిగింది ఇప్పటిదాకా అనే విషయం కూడా చెప్పవలసిన బాధ్యత గత 8 ఏళ్ళుగా మీరు గెలిపించిన, మీరు ఎన్నిక చేసుకున్న ప్రజాప్రతినిధిగా నా మీద కూడా లేదని చెప్పి నేను భావిస్తాను. ఈ మూడు అంశాలు తీసుకుంటే నీళ్లు, నిధులు, నియామకాలు. నీళ్ల విషయంలో తెలంగాణకి ఈరోజు కాదు మొదటి నుంచి కూడా పుష్కలంగా సమృద్ధిగా నీళ్లు ఉన్నాయి. గోదావరి జలాలు ఒకవైపు, కృష్ణా జలాలు ఒకవైపు, 46,000 చెరువులు, కుంటలు మరొక వైపు, వందల కొద్ది వాగులు, వంకలు, డొంకలు మరొక వైపు, ఇట్లా పుష్కలంగా నిజానికి చెప్పాలంటే జలం అందుబాటులో ఉందన్న. కానీ ఏంటంటే అన్నాడు గతంలో చిత్తశుద్ధి కలిగిన నాయకత్వం, తెలంగాణలోని పీడు భూములకి నీళ్లు తీసుకురావాలి, వీటిని సారవంతం చేయాలి అనే ఆలోచన గతంలో ఉండే నాయకత్వానికి లోపించి దానికి గొప్ప ఉదాహరణ ఎక్కడో పోవాల్సిన అవసరం లేదు. మన సిరిసిల్లనే దానికి గొప్ప ఉదాహరణ. ఒకసారి గుర్తు తెచ్చుకోండి, ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే సిరిసిల్ల జిల్లా, ఇదే సిరిసిల్ల నియోజకవర్గం, పక్కన ఉన్న వేములవాడ నియోజకవర్గం, అటు పక్కన ఉన్న మానకొండూరు, దాని పక్కన ఉన్న హుస్నాబాద్, యువతలో ఉన్న కామారెడ్డి, అవతల ఉన్న ఎల్లారెడ్డి, ఇవన్నీ కూడా దుర్భిక్ష ప్రాంతాలుగా, వెంట ప్రాంతాలుగా పేరెన్నిక కలిగిన ప్రాంతాలు. ఈ ప్రాంతంలో వ్యవసాయం చేయాలంటే బోరుబావి తప్ప ఇంకో దిక్కు లేని పరిస్థితి, బోరు తప్ప ఇంకోటి దిక్కు లేదు. వర్షం ఎప్పుడైనా బాగా పడితే, మానేరు బావి పొంగితే, నర్మాల చెరువు నిండితే అప్పుడు నీళ్లు రావాలి తప్ప, దేవుడు కరుణిస్తే నీళ్లు రావాలి తప్ప దానంతటి దానికి నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. ఎప్పుడైనా కరువు వచ్చింది అనుకో, 4 ఏళ్ళు కరువు వస్తే సాగునీరు వేరే సంగతి, సాగునీరు సంగతి దేవుడు లేదు, తాగునీటి కోసం కూడా కొంత అలవాటించిన పరిస్థితి మన ప్రాంతంలో ఉండేది. నేను 2009లో ఎమ్మెల్యే ఎన్నికైన తర్వాత నాకు బాగా కొన్ని సందర్భాలు గుర్తున్నాయి. ఊళ్ళలో పోతే లొలి, మాకు మంచిలు లేవు, మాకు అసలు గొంతెండిపోతున్నది. మా సంగతి ఏంటంటే ఆ ఎమ్మెల్యే కొన్ని నిధులు 1 కోటి రూపాయలు అయితే ఆ 1 కోటి రూపాయలు కూడా 50 లక్షలు ప్రతిపక్ష ఎమ్మెల్యే అయితే 50 లక్షలు మనకి ఇయ్యరు. ఆ ఉన్న 50 లక్షల సదలకి చచ్చిపోతుంది. బోరు మోటారు ఏడవైనా ఎవరికి పోయినా బోరు బోరు అని ఏడుపులు, నీళ్లు లేవని లొల్లి, ఎక్కడపోయినా పైసలు మొత్తానికి మొత్తంగా మనం పెట్టాల్సిన దుస్థితి ఉంది అన్నాడు. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తేడా ఏంటి అంటే, నీటి విషయంలో తెలంగాణకు జరిగిన లాభం ఏంటి అంటే, ఆనాడు బోరు బావిల మీద ఆధారపడి బోర్లు వేసి వేసి బొక్క బోర్ల పడ్డ తెలంగాణ ఈరోజు గర్వంగా చెప్పుకోవచ్చు. ఇంటింటికి తాగునీరు మిషన్ భగీరథ రూపంలో అందింది. అది పట్టణమే కావచ్చు, పల్లెనే కావచ్చు, ఇంటింటికి తాగునీరు వచ్చింది. 75 ఏళ్ళైంది భారతదేశానికి స్వాతంత్రం వచ్చి, ఈ ఆగస్టు వస్తే 75 ఏళ్ళైంది. కానీ 75 ఏళ్లలో ఏ రాష్ట్రము చేయని విధంగా మొట్టమొదటిసారిగా బ్రహ్మాండంగా ఇంటింటికి తాగునీళ్ళు ఇచ్చిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని చెప్పి అలా భారత ప్రభుత్వమే స్వయంగా అక్కడ పార్లమెంట్ లో చెప్పే పరిస్థితి వచ్చింది. 75 ఏళ్లలో ఎవరు చేయని పని మనం చేయడం అనేది, కొత్త రాష్ట్రం అయినప్పటికీ మనం చేయడం అనేది మనందరికి నిజంగా చెప్పుకోదగ్గ విషయం, తప్పకుండా గర్వకారం. దాంతో పాటు 75 ఏళ్లలో ఒక మాటలో మీరు అందరు చదువుకున్న పిల్లలు, అవగాహన ఉన్న పిల్లలు మీకు అర్థం కావడం చెప్తా ఉన్నాం. భారతదేశం మొత్తంలో సారవంతమైన సాగుకు యోగ్యమైన భూమి ఎంత ఉంది అంటే 40 కోట్ల ఎకరాల భూమి ఉంది. 40 కోట్ల ఎకరాల భూభాగం సారవంతమైన సాగుకు యోగ్యమైన నేలలు భారతదేశంలో ఉంది. భారతదేశం మొత్తం కలిపినట్టయితే ఎన్ని నదులు ఉన్నాయి, ఆ నదుల్లో నీళ్ళు ఎన్ని ఉన్నాయంటే దాదాపు
70,000 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. ఒక టీఎంసీ బండల ఎక్క చెప్తా యాది పెట్టుకుందాం, ఒక టీఎంసీ నీళ్ళతో 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు రఫ్గా. ఒక పంట ఒక టీఎంసీతోని 10,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వచ్చు.